ప్రత్యేకంగా పేరు మన పూర్ణిమ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై తొమ్మిదో రోజు పారాయణలోకి వచ్చాం నిన్నటి పారాయణలో యమాలయాన్ని దర్శించిన ధనేశ్వరుడు అనే పాపిని గురించి నారదు మహాముని చెప్పిన మాటలు విన్నటువంటి ఈయన యమధర్మరాజు ఏం చేశాడో చూద్దాం నారదుని హితవుపై చింది రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింప చేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తూ మార్గమధ్యమందలి నరక భేదాలని చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు గరుడు పురాణంలో ఉన్నాయి అని చెప్పబడేటువంటి నరకంలో శిక్షలు గురించి కొంచెం తెలియజేస్తారండి ఇక్కడ తెలుసుకుందాం పురాణంలో ఏది సులువుగా చెప్పేస్తారు ఆ సులువుగా ఉన్న మార్గాన్ని మనం తేలిగ్గా తెలుసుకోగలుగుతాం తప్తవాలుకము అట మొదటిది ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారే దిక్కులు ఒకళ్ళయ్యేలాగా రోధిస్తూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవ పరులైన అతిథుల్ని పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవులను విధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు పాదాలని మంటల్లో పెట్టి కాల్చేస్తారటండి అంధతామేశ్వరము తర్వాతది ఈ నరకంలో సూదిమనల వంటి భయంకర ముఖాలు కలిగినటువంటి పురుగులు పాపాత్ముల శరీరాలని తొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా ఉంటుంది ఇందులో కుక్కలు గద్దలు కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితంగా ఉంటుంది అన్నిటికీ మొహం మీద వాడైన కొమ్ములు ఉంటాయట పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడతారు ఎవరైనా జీవితాన్ని రహస్యంగా దాచుకుంటే దాన్ని శోధించి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎవరు వచ్చారు వీళ్ళ ఇంటికి ఇలాంటివి పరిశీలిస్తూ ఉంటారు దాన్ని ఎవరో ఒకళ్ళకి తెలియజేసి బట్టబయలు చేస్తారు మనకిప్పుడు ఇతరుల రహస్యాలు బట్టబయలు చేయటమే కదా మన తాలూకు పద్ధతి వీళ్ళందరూ ఈ నరకంలో పడతారట ఎదురింటి వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారో తెలుసుకుని వాళ్ళ కోడలకో కూతురుకో వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు లేకపోతే మీ శత్రువులు వీళ్ళింటికి వస్తున్నారని వాళ్ళకి చెప్పటమో ఇలాంటి పనులు చేస్తారు పాపిష్టి పనులు మనకు అక్కర్లేదు అక్కర్లేని పనులు చేసే వాళ్ళందరూ ఇతరుల రహస్యాల గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ అంధతామిశ్రంలో పడతారు తర్వాతది క్రకచమట ఈ గల నరకం మూడోది ఇక్కడ పాపాత్మలను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలంగాను అంగాంగాలుగాను రంపాలతో కోసేస్తారట అన్ని పక్కల నుంచి కోయబడుతూ ఉంటారు తర్వాతది అసిపత్ర వనం నాలుగు నరక నరక ధోరణి నాలుగో నరక ధోరణి అట ఇది అసిపత్ర వనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుంచి సంతానాన్ని ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాల చేత ఆ ముళ్ళచేత చేత శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమేటువంటి గోడు తోడేలు గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరిపస్ పరితపిస్తూ ఉంటారు సంపుట భేదించట మొదలైన విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది భార్యాభర్తల మధ్యల వెడ ఎడన్ రావడానికి దోహదం చేసేవాళ్ళు కానీ కుమార్లను కుమార్తెలను అమ్మా నాన్నల మొహం చూడకుండా చేసేటువంటి భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు ఒక్కొక్కసారి బంధువులు కూడా మీ నాన్న లాంటి వాడు మీ అమ్మ ఇలాంటిది ఇలాంటివి చెప్పి పిల్లల మొహాలు చూడేవ్వకుండా చేస్తారు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి ఈ పాపం వస్తుంది ఆ పాపాల వల్ల ఈ వనంలో వాళ్ళు వేధించబడతారు తర్వాతది కూట శాల్మలి అట ఇది పదహారు రకాలుగా దండిస్తుందట పర స్త్రీలడు పరద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయినటువంటి పాపులు ఉండేదే ఈ కూట శాల్మలి నరకం పరాపకారులు ఇతరులకి అపకారం చేసేవాళ్ళు ఒట్టి పుణ్యానికి పక్కవాడిని ఏడిపించుకుతునే వాళ్ళు ఇప్పుడు మనకేముందండి ఇతరులను హింసించటమే మనకి మన సంతోషం మనం అలాంటివే చూస్తాం ఒక్కొక్కసారి అవతల వాళ్ళ మరణాలకు కూడా పిల్లలు కూడా చేసేస్తున్నారు అలాంటి పనులు ఈ కాలంలో ఈ కాలేజీల్లో వాళ్ళని ఏడ్పించటాలు ఇవి చేస్తుంటారు కదా ర్యాగింగ్ ర్యాగింగ్ వల్ల మరణాలు అత్యంత భయానకమైన దృశ్యాలు చూడడం వల్ల భయానకమైన పనులు చేయించడం వల్ల వాళ్ళు ఎప్పటికీ డిప్రెషన్ నుంచి బయటపడరు ఎవరైతే వా యువతల వాళ్ళ భయానికో మరణానికో ఒట్టి పుణ్యానికి ఏదో కారణం ఉండి కాదు కారణమైన వాళ్ళు ఈ ఈ ఈ నరకంలో పడతారట తర్వాత రక్త పూయము ఈ రక్తపూయం అనే భాగం ఇది ఆరో నరకం అటండి ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వేళ్లాడుతూ యమకింకర్ల చేత దండింపబడతారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెప్తూ ఉంటారో వాళ్ళంతా ఈ నరకంలో ఉంటారు తలకిందులుగా వేళ్లాడేస్తారు ఇక్కడ తర్వాతది కుంభీపాకం ఈ కుంభీపాకమే నీకు మొట్టమొదట విధింపబడింది ఘోరాతి ఘోరం ఈ నరకాలన్నిట్లలోకి నికృష్టమైనది కుంభీపాకమే ఏడో నరకం అట ఇది దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుర్గంధాలతోటి కూడి ఉంటుంది తర్వాతది రౌరవము ఈ రౌరవం నరకాలలో ఎనిమిదైన నవ రౌరవ నరకం దీర్ఘకాలికం ఇవన్నీ చిన్నవి అంటే తక్కువ కాలం ఉంటాయి పైకి చెప్పినవన్నీ ఇది ఎక్కువ పెద్దదట ఇందులో పడిన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు రౌరవాది నరకాల్లో పడిపోవటం దీంట్లోంచి ఎప్పటికీ బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉంటాయి ఇవి ఏమేమిటి అపకీర్ణము పాంగ్తేయము మలినీకరణము తర్వాత జాతి భ్రంశము ఉపవీతకము అతిపాతకము మహాపాతకము ఈ పరిదృశ్యమానులైన నర నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉంటాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగిన వాడు కావడం వల్ల ఈ నరకాల్ని కేవలము దర్శనమాత్రంగానే తరించగలిగావు వీటిని చూసి దాటి వచ్చేశాడనమాట ఇతను పై విధంగా చెప్తూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు అక్కడ యక్షరూపుడై కుబేరునకు అత్యంత ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు ఈ ధనేశ్వరుడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్షతీర్థం ఇతని పేరు మీదే ఏర్పరచబడిందట అయోధ్యలో ఉందట ధనయక్షతీర్థం అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని ఏ ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని చెప్పి సత్యభామకు చెప్పినవాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు ఇప్పుడు మహాముని చెప్తున్నాడు ఈ కార్తీక మాసము పాపనాశని విష్ణువుకి ప్రియకరి శివునికి అత్యంత ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా విష్ణు జాగరణలను ప్రాతస్నానము తులసి సేవ ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటి కూడా కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు ధర్మార్థకామ మోక్షాలు నాలుగిటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంటుంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్యగతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతాన్ని మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరిజాగరణాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవళాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ వనంలో కానీ వ్రతం చేసుకోవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాలని సహస్ర గోదాన ఫల వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాలని నర్తకులు సర్వతీర్థాల స్థాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛనప్రాయంగా ఆర్ ఆర్జన మార్జనం అనర్చితే చాలు అంటే ఎవరికి ఓపిక లేదు కుదరదు అవకాశం లేదు అనారోగ్యము ఇలా ఉన్నప్పుడు కేశవనామాలు చెప్పుకొని ఏమంటారు అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతోపివ ఎస్మరేట్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని నీళ్లు చల్లుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అని గోవింద విభవనామాలు కనుక చెప్పుకుంటే అదైనా సరిపోతుందట వ్రతోపనకు ఉద్యాపనకు శక్తి లేని వారు బ్రాహ్మణకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపిణో విష్ణో స్వరూపో భువి శ్రీ విష్ణు మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపెట్టడం చాలా ప్రధానం అందుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆపాటి శక్తి అయినా వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే చే సంపూర్తి చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్థోమత వాళ్ళు దీపారాధనకైనా తాహతు లేని వాళ్ళు ఇతరులతో వెలిగించబడినటువంటి దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వల్ల అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యాన్ని పొందుతారు ఎవరైనా దీపారాధన సగం చేసి లేదా మొదలుపెట్టి మీరు కూడా చేయండి అంటే మీరు చేయండి కాస్త ఈ దీపాన్ని చూడండి అంటే దీపం పెట్టిన వాడికంటే దాన్ని రక్షించిన వాడికి ఎక్కువ ఫలితం లభిస్తుంది రక్షించితే వాళ్ళ కర్మలు మన మీద పడిపోతాయి ఇలాంటి భయాలు ఏమీ పడద్దు వాడు పెట్టిన ఎవరో పెట్టిన ఎవరో వెలిగించిన దీపంలో నూనె పోస్తే దీపం వెలిగించిన వాడి కర్మలు మన మీద పడతాయేమో అని భయపడద్దండి అలా జరగదు మనం దీపాలని ప్రజ్వలింపజేసి అంటే వెలిగేలాగా చేసి దాన్ని ఎక్కువసేపు వెలిగేందుకు అవకాశం ఇచ్చి ఆ వెలిగినంతసేపు దాన్ని సంరక్షణ చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఈ క్రియలు చేసిన వాడికి ఫలితం అయితే పూజకు తులసి అందుబాటులో లేని వాళ్ళు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణైనా పూజించవచ్చు సూతులు చెప్పిందంతా విన్నటువంటి ఈయన అడుగుతున్నారనమాట శవనకాది మున్లు ఇతర వృక్షాల కంటే కూడా రావి మరీ వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగారట అడిగితే పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వల్ల దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వారి సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటలు సహితము క్రిమికీటాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉంటాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సౌఖ్యాన్ని పోగొట్టారు కాబట్టి నాకు సురతస్థానం సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లైపోండి నాకు సుఖభ్రంశం అంటే కలిగింది మీ వల్ల అందుకని మీరు చెట్లుగా మారిపోండి అని శపించిందట తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను విష్ణువు అశ్వత్థంగాను శివుడు వటంగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైనటువంటి శివకేశవ రూపాలు కనుక రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమ అని సూతమహాముని సౌనకాది మహర్షులకి తెలియజేశారండి దీంతో ఇరవై తొమ్మిదో రోజు బహుళ చతుర్దశి నాటి పారాయణం సమాప్తమైంది రేపు ఉదయం ముప్పయో రోజు పారాయణ తోటి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం